నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీహారిక డైవర్స్ని సెలబ్రేట్ చేసుకుందా, ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే, నీహారిక ఒక వీడియోని షేర్ చేసి అందులో ఒక టెక్స్ట్ను కూడా పోస్ట్ చేసింది. ఆ టెక్స్ట్ ఏంటంటే, అమ్మాయిల్లో నాలుగు రకాలు ఉంటారు, ఒకరు వెల్ డ్రెస్ చేసుకునేవాళ్ళు అని, తన ఒక చీర కట్టుకుని ఉన్న స్టైల్గా నడిచొస్తున్న వీడియోని షేర్ చేసింది. అంటే తను వెల్ డ్రెస్ చేసుకుంటుంది అని అన్నమాట. రెండవ వాళ్ళు ఉన్నారు, ఏ డ్రెస్సులు అయినా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్ అటువంటి ఒక డ్రెస్ వేసుకొని కాన్ఫిడెంట్గా కెమెరా వైపు రావడం, ఆ వీడియో ఉంది. మూడో వాళ్ళు అసలు వాళ్ళు రెడీ అవ్వడానికి కూడా కేర్ చేయరు అని ఇంకొక వీడియో ఉంది. ఒక అమ్మాయి కూర్చొని ఉంది సరిగ్గా డ్రెస్ చేసుకోకుండా, ఆ వీడియో ఉంది. ఇక నాలుగవ వాళ్ళు ఉన్నారు, ఒక మహాతల్లి ఉంది, ఆ తల్లి కనిపించను కూడా కనిపించదు అని ఆ టెక్స్ట్ ఉంది. ఆ మహాతల్లి అంటే మనకు తెలిసిన పాపులర్ యూట్యూబర్ మహాతల్లి. సో వీళ్ళ నలుగురు ఉన్న ఆ ఫోటోను కూడా నీహారిక షేర్ చేసింది. దీని మీద నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటంటే, మొన్నే విడాకులు అఫీషియల్గా మంజూరైనాయి. చైతన్య తరపున రాఘవాచారి అడ్వకేట్గా ఉన్నారు, నీహారిక తరపున శంకర ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ కోకట్పల్లి ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసింది. ఆ కాంటెక్స్ట్లో నీహారిక ఒక పోస్ట్ పెట్టింది, మేమిద్దరం ఇలాగ మ్యూచువల్ కాన్సెంట్తో విడాకులు తీసుకున్నాం, మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్స్, ఎందుకంటే నన్ను వాళ్ళు అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా ఇద్దరం కూడా విడివిడిగా మా లైఫ్లో ముందుకెళ్ళడానికి మాకు ఒక స్పేస్ ప్రైవసీని కల్పించండి అని ఆ అమ్మాయి ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన ఒక 2-4 డేస్లోనే ఈ అమ్మాయిలతో ఉన్న ఈ వీడియో పోస్ట్ చేసింది. అంటే అర్థమైందంటే, ఈ అమ్మాయి విడాకుల నుంచి ఆల్రెడీ కోలుకొని సెలబ్రేట్ చేసుకుంటుంది అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో అసలు విమెన్ విడాకులు తీసుకున్నాక సెలబ్రేట్ చేసుకోవడం ఒక తప్పు అన్నట్టుగా చూస్తున్నారు. ఈ మొత్తం కాంటెక్స్ట్లో కూడా ఎక్కువ మంది నీహారికను తప్పు పట్టడమే జరుగుతూ ఉంది. కామెంట్లు చూస్తున్నప్పటికీ, పోస్టులు చూస్తున్నప్పటికీ నీహారికదే తప్పు, చైతన్యని అమ్మాయి అనవసరంగా పెళ్లి చేసుకొని అతని జీవితాన్ని పాడు చేసింది అనే యాంగిల్ నుంచి ఎక్కువ చెబుతున్నారు. అట్లాగే రెండవ అంశం, అసలు నీహారిక విడాకులు తీసుకోవడానికి కారణం ఒక వ్యక్తి అని కూడా పోస్టులు పెట్టారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ నాన్న నాగబాబు గారే. ఆయన చిన్నప్పటి నుంచి కూడా నీహారిక ఆడిందే ఆట పాడిందే పాటలాగా పెంచారు. ఆయన ఎప్పుడూ కూడా అమ్మాయిని అబ్జెక్ట్ చేయలేదు, కంట్రోల్ చేయలేదు. దానివల్ల ఆమె ఏది కోరుకుంటే అది ఇవ్వడం, ఏది అడిగితే దానికి ఓకే చేయడం, ఇలా చేయడం వల్ల ఆమెను అంత గారాభంగా పెంచడం వల్ల ఇప్పుడు తను పెళ్లి చేసుకుంటానంటే దాని మీద పెద్ద డిస్కస్ చేయకుండా ఓకే చేశారు. ఇప్పుడు విడాకులు తీసుకుంటానంటే దాని గురించి కూడా పెద్ద డిస్కస్ చేయకుండా ఓకే చేశారు. అందువల్ల ఇది నాగబాబు వల్లనే ఈ అమ్మాయి విడాకులు తీసుకుంది అనే ఒక యాంగిల్లో పోస్టులు పెడుతున్నారు. అసలు అమ్మాయిలు విడాకులు తీసుకుంటే, డైవోర్స్ తీసుకుంటే డైవోర్స్ని సెలబ్రేట్ చేసుకోవచ్చా లేదా, ఈ చర్చ మేలో కూడా వచ్చింది. మేలో షాలిని అనే ఒక అమ్మాయి రెడ్ శారీలో ఉంటూ, రెడ్ డ్రెస్లో ఉంటూ ఒక డైవర్స్ ఫోటో షూట్ చేసింది. మేబీ అది ఇండియాలో ఫస్ట్ టైం అని చెప్పచ్చు. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటున్నాయి, వెడ్డింగ్ షూట్స్ ఉంటున్నాయి, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటున్నాయి, సంగీత షూట్స్ ఉంటున్నాయి, ఇవన్నీ ఉంటున్నాయి. కానీ డైవర్స్ని సెలబ్రేట్ చేసుకొని డైవర్స్ షూట్ అనేది ఎవరు చేయలేదు అప్పటి వరకు. సో దాంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్గా సంచలనమైంది షాలిని చేసిన పని, ఇది కరెక్టా కాదా అని. అయితే షాలిని ఏం చేసిందంటే, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ యూట్యూబ్ ఛానల్ కానీ లేదా ఎనీ మీడియాలో కానీ ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ చేయలేదు. అయితే అప్పట్లో అంతకు 1 ఇయర్ ముందు అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్కి తన స్టోరీ డీటెయిల్గా చెప్పింది. తనే వెళ్ళి ఆ ఛానల్కి వెళ్ళి నా స్టోరీ నేను చెప్తాను అంటే వాళ్ళు తీసుకున్నారు, మొత్తం చెప్పింది. నేను ఆ వీడియో చూసి తెలుగులో కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను, అసలు షాలిని ఎవరు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటని.
అంటే ఆ అమ్మాయి గత అంతకుముందు 4 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ భర్తతో అనేక బాధలు పడుతుంది. రోజు కొట్టడము, ఆ అమ్మాయిని హింసించడము అదంతా చేశాడు. సో దాని నుంచి బయటపడడానికి ఆ అమ్మాయి అనేక రకాలుగా స్ట్రగుల్ చేసింది. ఫైనల్గా అమ్మాయి విడాకులు తీసుకోగలిగింది. సో కాబట్టి అమ్మాయి సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక టార్చర్ అనుభవించింది 7 ఏళ్ల తరబడి. ఆ టార్చర్ నుంచి అమ్మాయికి విముక్తి వచ్చింది. సో అప్పటి వరకు అమ్మాయి స్ట్రగుల్ అయ్యింది. అంత ఎడ్యుకేషన్ ఉండి అమ్మాయి ఒక యాక్ట్రెస్గా, మోడల్గా, డిజైనర్గా పనిచేసి కూడా అతన్ని బిగినింగ్లోనే ఎదిరించలేకపోయింది. చాలా కాలం అతన్ని టార్చర్ని, అతని డామినేషన్ని, అతను కొట్టడాన్ని ఇవన్నీ భరించింది. సో ఫైనల్గా ఎప్పుడైతే ఆమె విడాకులు తీసుకుందో అందుకని ఆమె ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది తనలాంటి ఉమెన్కి. సో మీరు ఇట్లా భయపడాల్సిన అవసరం లేదు, విడాకులు తీసుకోవాల వద్దా అనే ఒక డైలమాలో సోషల్ ప్రెజర్ ఉంటుంది. సో మీరు అటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఒక మీకు ఇష్టం లేని, మీకు బాధ కలిగించే ఒక రిలేషన్షిప్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు. పిల్ల అనేది ఒక ఉమెన్కి డెడ్ ఎండ్ ఏం కాదు, అదొక మలుపు మాత్రమే. దాని నుంచి బయటికి రావచ్చు, మీరు కూడా హ్యాపీగా ఉండే ఒక ఛాన్స్ తీసుకోవచ్చు, బయటికి రండి, ఏమి కాదు అని చెప్పడానికి ఆ అమ్మాయి వెడ్డింగ్ షూట్ చేసిందని అప్పుడు చెప్పింది. అలాగే నిహారిక కూడా ఆమె తప్ప అతను తప్ప అనేది మనం తేల్చలేం, ఎందుకంటే ఆ విషయాలు ఏవి మనకు తెలియదు. మీడియాలో రకరకాల ఊహాగానాలు తప్ప నిహారిక వల్ల చైతన్య ఇబ్బంది పడ్డా, చైతన్య వల్ల నిహారిక ఇబ్బంది పడిందా అనేది తెలియదు మనకి. మనం బయట నుంచి చూసినప్పుడు చైతన్య ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎడ్యుకేషన్ బాగా ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ప్రభాకర్ రావు గారు ఐజీ, వాళ్ళ తాత వెంకటేశ్వరరావు గారు సిగ్నల్ ఇన్స్పెక్టర్ రైల్వేలో. సో ఈ అబ్బాయి కూడా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు ఇవన్నీ చదివాడు. తర్వాత తన ఓన్గా కంపెనీ పెట్టాలని, అందుకోసం తనకి డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ పొజిషన్స్లో ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి అతను దాదాపు ఒక 6-7 కంపెనీల్లో డిఫరెంట్ పొజిషన్స్లో కొన్నేళ్ల పాటు పనిచేసి తర్వాత తన ఓన్ కంపెనీ ఒకటి స్థాపించాడు. సో ఇప్పుడు దాంట్లో బిజినెస్ స్ట్రాటజిస్ట్గా తను పనిచేస్తున్నాడు. సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్ ఉన్న, బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన నిహారిక, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్కే ఫ్రెండ్షిప్ ఉంది. నిహారిక వాళ్ళ తాతగారు అంటే నాన్నగారు, చిరంజీవి గారి నాన్నగారు వెంకటరావు గారికి, చైతన్య వాళ్ళ అమ్మగారైన వాళ్ళ నాన్నగారికి వెంకటరత్నం ఆయన పేరు. సో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటున్నారు నిహారిక చైతన్య. ఆ క్రమంలో ఫస్ట్ చైతన్యని ప్రపోజ్ చేశాడు, నిహారికి కూడా ఓకే చేసింది. నిహారికి కూడా అటువంటి ఫీలింగ్స్ చైతన్య పట్ల ఉందని ఆమె కూడా గ్రహించింది. సో వాళ్ళు ఇంట్లో చెప్పారు, ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు ఏమీ పెద్దగా అబ్జెక్ట్ చేయలేదు రెండు ఫ్యామిలీస్లో. తర్వాత 2020 డిసెంబర్ 20లో రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఉదయ్ ప్యాలెస్లో వాళ్ళ పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి ఇద్దరి మధ్య. సో ఫ్రెండ్స్గా ఉండడం వేరు, భార్యాభర్తలుగా ఉండడం వేరు. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు డిమాండ్స్ ఉంటాయి, ఒకరి పట్ల ఒకరికి డిమాండ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎవాల్వ్ అవుతుంటాయి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాటిని తను అనుకున్నట్టు తన పార్ట్నర్ ఉండాలని ఇద్దరు అనుకుంటారు, తను అనుకున్నట్టు తన పార్ట్నర్ లేనప్పుడు రకరకాల కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు దాదాపు పెళ్లికే 10 కోట్లు పెట్టారు, ఈ అమ్మాయికి గిఫ్ట్లుగా కూడా 2 కోట్లు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళ అన్న వరుణ్ తేజ 2 కోట్ల ప్లాట్ ఇచ్చాడు, చిరంజీవి గారు 2 కోట్ల పైన నెక్లెస్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఒక కాస్ట్లీ కార్ ఇచ్చాడు, రామ్ చరణ్ ఒక ప్లాట్ ఇచ్చాడు, ఇలాగ ఇవన్నీ లెక్కలేసి చెప్తున్నారు. దాదాపు ఒక 100 కోట్లు వాళ్ళ పెళ్లి ఖర్చు అయి ఉంటుంది. సో ఇంత అవసరమా, ఇంత ఖర్చు పెట్టి 2 ఏళ్ళు కాపురం చేయడానికి, ఇప్పుడు కూడా అతని దగ్గర 100 కోట్లు వీళ్ళు భరణం కింద లాగారు, ఇలాగ కామెంట్ పెడుతున్నారు. అవేవి కూడా మనకు కరెక్టే తెలియదు కాబట్టి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా అమ్మాయి సెలబ్రేట్ చేసుకోవడం తప్పు కానే కాదు, ఎందుకంటే తను ఒక ఇష్టం లేని ఒక బంధం నుంచి, ఒక ప్రొలాంగ్డ్ పెయిన్ నుంచి అమ్మాయి బయటకు వచ్చింది, దాన్ని తన ఫీమేల్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంది. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ.